కుల్లిపోయిన పండ్లు కాలంచెల్లిన సరుకులు విక్రయిస్తూ మోర్ సూపర్ మార్కెట్ ప్రజలకు కుచ్చుటోపి పెడుతోంది. మెదక్ పట్టణంలోని మోర్ సూపర్ మార్కెట్లో జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారిని భూలక్ష్మి ఆకస్మిక తనిఖీలు చేపట్టడంతో ఈ తతంగం వెలుగులోకి వచ్చింది. ఇష్టానుసారం వస్తువులను విక్రయించడం, కూరగాయలను శుభ్రపరచకపోవడం, పండ్లపై దోమలు వాలడంతో సంస్థ యాజమాన్యంపై ఆమె సీరియస్ అయ్యారు. మ్యానుఫ్యాక్చరింగ్ తేదీలు లేకుండా సరుకులు అమ్మకూడదని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అన్ని ప్యాకేజెస్ చెక్ చేస్తాం, ప్యాకేజీల్లో డిక్లరేషన్స్ అవన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయి. ఏరియల్ సర్ఫ్ మీద మాత్రం కొంచెం డిక్లరేషన్స్ ప్రాపర్గా లేదు. అది వాళ్ళేమో ట్రాన్స్పోర్ట్లో పోయిందంటారు. సరే ఏది ఎలా పోయిందనేది మాత్రం వాళ్ళ హెడ్ ఆఫ్ ది వాళ్ళని కనుక్కోవడానికి మేము ఒక ప్యాక్ సీజ్ చేసి దాని మీద పంచనామా రాస్తాం. ఇప్పటివరకు ఎన్ని తనిఖీ చేసాం? టౌన్లో ఎన్ని తనిఖీ చేసాం? టౌన్లో ఇంతవరకు ఒక రెండు ఎన్నికలు చేసినాం. ఎక్కడెక్కడ? ఎంజీ రోడ్లో షాప్ లక్ష్మి ఇంజనీరింగ్ ఒకటి, వ్యవసాయ ఐడెంటిఫై అవి కూడా ప్యాకేజెస్ కొంచెం చూసినాము. డిక్లరేషన్ నేను కూడా ప్యాక్ చేసి వాటి మీద రాస్తాం అన్నట్టు.